లాస్ వేగస్ సిటీలో ప్రజలు భయంతో పరుగులు తీస్తూ ఉండడంతో మూవీ స్టార్ట్ అవుతుంది ఎందుకంటే సిటీలో జాంబీస్ అన్ని అటాక్ చేసి గందరగోళం సృష్టిస్తూ ఉంటాయి ఇంకోవైపు లాస్ వేగస్ నివాసితులు మౌలి మరియు నిక్లు కారులో వెళ్తూ ఉంటారు వీళ్ళు విమానంలో ప్రయాణించడానికి రిమోట్ ఎయిర్ ఫీల్డ్లో కొంతమంది స్నేహితులతో కలవడానికి వెళ్తూ ఉంటారు అయితే అక్కడ ఈ జాంబీ వైరస్ ఇంకా స్ప్రెడ్ అవ్వలేదు వాళ్ళు కారులో ప్రయాణిస్తున్న సమయంలో మౌలి ఆరోగ్యం పాడవుతుంది ఆమె వాంతి కూడా చేసుకుంటుంది కాబట్టి నిక్కు కార్ ఆపేస్తాడు అయితే వాళ్ళు కార్ టైరు మట్టిలో ఇరుక్కుపోతుంది నిక్కు నీ వల్ల ఎలా జరిగిందని మోలీని బ్లేమ్ చేస్తాడు సో ఇద్దరు ఆ విషయంలో గొడవ పడుతూ ఉండగా సిటీ వైపు నుంచి ఒక వ్యక్తి నడుచుకుంటూ వస్తూ కనిపిస్తాడు అతను కొంచెం దగ్గరకు వచ్చేసరికి ఆ వ్యక్తి జాంబి అని వాళ్ళకు అర్థమవుతుంది నిక్కు వెంటనే గన్ను కోసం కార్ దగ్గరికి వెళ్తాడు గన్ను తీసుకుని వచ్చే సమయంలో అతని మొబైల్ అక్కడే పడిపోతుంది నిక్కు వెంటనే గన్నుతో ఇన్ఫెక్ట్ అయిన వ్యక్తిని షూట్ చేస్తాడు అప్పుడు ఆ జాంబీ అక్కడే పడిపోతాడు వాళ్ళిద్దరూ అతను చనిపోయాడు అనుకుని హ్యాపీగా ఫీల్ అవుతారు అయితే నిక్కు సరిగ్గా సూట్ చేయకపోవడం వల్ల ఆ వ్యక్తి మళ్ళీ లేచి నిలబడతాడు నిక్కు బుల్లెట్స్ అన్ని జాంబీని సూట్ చేయడానికి ఉపయోగిస్తాడు అయినా ఎటువంటి ఉపయోగం లేదు అతని దగ్గరికి రావడం చూసి ఇద్దరు వెంటనే వెళ్ళి కారులో కూర్చుంటారు మోలు హెల్ప్ కోసం ఎవరికైనా కాల్ చేయమని చెప్తుంది అయితే నిక్కు ఫోను కారు బయట పడిపోయి ఉంటుంది కాబట్టి వాళ్ళు చేసేదేం లేక ఆ జాంబీ వెళ్ళిపోయే వరకు ఎదురు చూస్తూ ఉంటారు అయితే సాయంత్రం అయినా కూడా ఆ జాంబీ అక్కడి నుంచి వెళ్ళదు చీకటి పడిన తర్వాత ఆ జాంబీ కనిపించదు అప్పుడు వాళ్ళు కారు దిగి మొబైల్ ఫోన్ తీసుకురావాలని డిసైడ్ అవుతారు కొద్దిసేపు తర్వాత మోలికి ఫోన్ దొరుకుతుంది అయితే ఈలోగా వెనక వైపు నుంచి ఆ జాంబి వచ్చి నెక్కిని కొరికి చంపేస్తుంది అది చూసి మోలి భయపడి కారులోకి వెళ్ళి తనకు అవసరమైన వస్తువులన్నీ తీసుకుని అక్కడి నుంచి పారిపోతుంది ఉదయాన్నే ఆమె జిమ్కి కాల్ చేసి తను రావడానికి ఇంకా కొంత సమయం పడుతుంది అని చెప్తుంది అతను వీలైనంత తొందరగా రమ్మని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు తర్వాత మోలి అక్కడి నుంచి ముందుకు స్టార్ట్ అవుతుంది ఆమె కార్లో వెళ్ళుంటే అంత ఎక్కువ సమయం పట్టదు కానీ ఆమె ఫోన్లో లొకేషన్ ఆన్ చేసుకుని షార్ట్ కట్లు బయలుదేరుతుంది ఆమె బ్యాగ్లో చాలా వరకు అవసరమైన వస్తువులు ఆహార పదార్థాలు ఉన్నాయి కాబట్టి ఆమె చాలా సులభంగా ఈ ప్రయాణంలో ముందుకు కొనసాగించవచ్చు అదే ధైర్యంతో ఆమె ముందుకు వెళ్తుంది అలా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆమె అలసిపోతుంది చీకటి పడిన తర్వాత ఆమె ఒక దగ్గర రెస్ట్ తీసుకోవడానికి ఆగుతుంది అప్పుడు ఆమె తన కొడుకు గురించి ఆలోచిస్తుంది ఆమె కొడుకు తన సిస్టర్ దగ్గర ఉంటాడు ఈలోగా ఒక జాంబి అక్కడికి వచ్చి ఆమె మీద అటాక్ చేస్తాడు అయితే ఆమె విల్ పవర్తో తప్పించుకుని ఒక ఎత్తైన బండరాయి మీద ఎక్కుతుంది రాత్రంతా ఆమె దాని మీదే ఉంటుంది ఎందుకంటే జాంబి ఆ బండరాయి ఎక్కలేదు కాబట్టి తర్వాత ఉదయాన్నే ఆమె లేచేసరికి జాంబి వెళ్ళిపోయాడు అనుకుంటుంది కానీ ఆ జాంబి వెళ్ళిపోలేదు అప్పటి వరకు కూడా ఆమె కోసం ఎదురు చూస్తూ ఉంటాడు తర్వాత ఆమె ఒక చిన్న కళతో ఆ జాంబీని భయపెట్టే ప్రయత్నం చేస్తుంది కానీ ఆ జాంబీ ఏమాత్రం భయపడదు అందువల్ల ఆమె అక్కడి నుంచి పారిపోవాల్సి వస్తుంది ఆమె తన వస్తువులను తీసుకుని అక్కడి నుంచి పారిపోతూ ఉంటుంది అయితే ఆ జాంబీ కూడా ఆమెని ఫాలో చేస్తూ ఉంటాడు ఆమె చాలా వేగంగా ఎయిర్ ఫీల్డ్ వైపు వెళ్తూ ఉంటుంది కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆమె అలసిపోతుంది మధ్య ఆమెకి ఒక క్యాబిన్ కనిపిస్తుంది ఆమె అక్కడే ఉండి రెస్ట్ తీసుకోవాలి అనుకుంటుంది ఆమె కొద్దిసేపు అక్కడ రెస్ట్ తీసుకున్న తర్వాత ఆ జాంబీ అక్కడికి రావడం చూసి ఆమె బాత్రూంలో ఉన్న బాతుటబ్బులో దాక్కుని ఉంటుంది జాంబికి మూలి ఎక్కడ కనిపించకపోవడంతో ఇంకో రూమ్లోకి వెళ్తాడు ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని ఆమె కిటికీలో నుంచి దూకి అక్కడి నుంచి పారిపోతుంది కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆమె వెనక్కి తిరిగి చూస్తుంది ఆ జాంబి ఇప్పుడు కూడా ఆమెని ఫాలో చేస్తూ ఉంటాడు ఇప్పుడు ఆమె దాన్ని చూసి భయపడడానికి బదులుగా చాలా ప్రెస్టెట్ అయ్యి ఇక్కడి నుంచి వెళ్ళిపో అని రాయితో కొడుతుంది అయితే అది జాంబీ కాబట్టి ఆమె చెప్పేది అతనికి అర్థం కాదు కేవలం ఆమెని ఫాలో చేస్తూ వెళ్తాడు చేసేదేమీ లేక ఆమె అతన్ని ఇగ్నోర్ చేసి ముందుకు వెళ్తూ ఉంటుంది తర్వాత ఆమె తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటుంది అలాగే ఆ జాంబీతో కూడా మాట్లాడుతుంది అతనికి స్మాల్ అనే పేరు కూడా పెడుతుంది కానీ ఆ జాంబీకి ఇవన్నీ అర్థం కావు తర్వాత రాత్రి ఆమె ఒక ఎత్తైన బండరాయి మీద ఎక్కి రెస్ట్ తీసుకుంటుంది ఇప్పుడు కూడా ఆ జాంబీ అక్కడే ఉంటుంది అప్పుడు ఆమె తన ఫాస్ట్ని గుర్తు చేసుకుంటుంది నిజానికి ఆమె ఒక క్లబ్లో డాన్సర్గా పనిచేస్తూ ఉంటుంది తర్వాత ఆమె ఉదయాన్నే మళ్ళీ ప్రయాణం మొదలు పెడుతుంది అయితే అప్పుడు మోలి తన వైపు ఇసుక తుఫాన్ రావడం గమనిస్తుంది ఆమె తప్పించుకోవడానికి అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేస్తుంది అయినా కూడా ఆ ఇసుక తుఫాన్కి జాంబీ మోలి ఇద్దరు దొరికిపోతారు ఆమెకి స్పృహ వచ్చేసరికి ఆమె బ్యాగ్ కానీ జాంబీ కానీ కనిపించరు ఇసుక తుఫాన్ వల్ల ఆమె బ్యాగ్ పోగొట్టుకుంటుంది తర్వాత ఆమెకి అక్కడ ఒక హైవే రోడ్డు కనిపిస్తుంది అక్కడ ఒక కారు వెళ్తుండగా ఆమె వాళ్ళ సహాయం అడుగుతుంది కారులో ఇద్దరు వ్యక్తులు ఉంటారు ఒకరు జేసన్ ఇంకొకరు టెడ్ వాళ్ళు ఆమెకి హెల్ప్ చేసి వాళ్ళ కారులో కూర్చోబెడతారు ఆమెకి తాగడానికి మంచి నీళ్ళు కూడా ఇస్తారు అయితే మోలి నా బ్యాగు ఆ ఇసుకలో కూరుకుపోయిందని చెప్తుంది సో వాళ్ళు ఆ బ్యాగు వెతకడానికి వెళ్తారు అదే సమయంలో ఆమె కారులో ఒక ఫోటో చూస్తుంది అది చూసి ఆమెకి వాళ్ళిద్దరూ దొంగలని అర్థమవుతుంది అంటే ఆ కార్ని వాళ్ళిద్దరు ఎవరి దగ్గర నుంచో దొంగిలించారు ఈలోగా వాళ్ళు ఆమె బ్యాగ్ వెతికి తీసుకుని వస్తారు అయితే మౌలికి ఇష్టం లేకపోయినా కూడా ఆమె ఎక్కడికి వెళ్లాలో వాళ్ళతో చెప్తుంది అప్పుడు వెనక వైపు నుంచి ఒకడు ఆమెని చంపే ప్రయత్నం చేస్తాడు ఆమె ఏదోలాగా వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఈలోగా అక్కడికి ఆమె ఫ్రెండ్ అయిన జాంబీస్ స్మాల్ లేచి వచ్చి టెడ్డిని కొరుగుతాడు అది చూసి జేసన్ కారు తీసుకుని అక్కడి నుంచి పారిపోతాడు తర్వాత స్మాల్ సహాయం చేయడం చూసి మౌలికి జాంబీ మీద కొంచెం ఇష్టం కలుగుతుంది ఆమె ఆ కార్ దగ్గర పడి ఉన్న కొన్ని వస్తువులను సేకరిస్తుంది అందులో తినడానికి తాగడానికి చాలా ఆహార పదార్థాలు ఉంటాయి అక్కడ ఆమెకి ఒక బోట్ కూడా దొరుకుతుంది ఆ వస్తువులని ఆ బోట్లో పెట్టుకుని తన ప్రయాణాన్ని కొనసాగిస్తుంది స్మాల్ జాంబీ కూడా ఆమె వెనకాలే వెళ్తాడు కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆమె బాగా అలిసిపోతుంది అప్పుడు ఆమె ఆ బోట్కి ఉన్న తాడుని జాంబీ మెడకి కడుతుంది కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆమె జాంబీకి తన గురించి చెప్తుంది నేను ఒక క్లబ్ డాన్సర్గా పనిచేసేదాన్ని నాకు చాలా చిన్న వయసులోనే పెళ్ళి అయిపోయింది నాకు ఒక కొడుకున్నాడు తన పేరు జెర్సీ బాబు నా సిస్టర్ దగ్గర ఉంటాడు అని చెప్తుంది ఎందుకంటే ఆమెది చిన్న వయసు కావడం వల్ల ఆమె కొడుకు కస్టడీ తన సిస్టర్కి వెళ్ళింది అందువల్ల తన కొడుకుని ఎక్కువగా మిస్ అయిపోతున్నాను అని చెప్తుంది ఆ తర్వాత జాంబీ పిచ్చి పిచ్చిగా వ్యవహరిస్తూ ఉంటాడు అందువల్ల ఆమె తన మాట వింటేనే తనని తనతో పాటు ఉంచుకుంటాను అని చెప్తుంది అప్పుడు ఆ జాంబి ఆమె చెప్పే మాటలనే అర్థం చేసుకుంటాడు మోలి చెప్పింది చేస్తాడు అప్పుడు ఆమె తనతో పాటు జాంబీని తీసుకెళ్తుంది ఇద్దరు కూడా నడుచుకుంటూ హైవే చేరుకుంటారు అక్కడ వాళ్ళకి ఒక మిలిటరీ వెహికల్ రావడం కనిపిస్తుంది అది చూసి ఆమె స్మాల్ని ఒక ప్లేస్లో దాచిపెడుతుంది తర్వాత ఆమె ఒక్కటే హైవే రోడ్డు పైకి వస్తుంది ఎందుకంటే పోలీసులు జాంబీని చూడగానే షూట్ చేయాలని ఆర్డర్ పాస్ చేశారు మోలీ పోలీసులతో తను దగ్గరలో ఉన్న ఎయిర్ ఫీల్డ్కి వెళ్తున్నానని అక్కడ తన ఫ్రెండ్స్ ఆమె కోసం ఎదురు చూస్తున్నారని చెప్తుంది అయితే ఈలోగా స్మాల్ అక్కడికి వస్తాడు ఆమె అతన్ని అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్తుంది ఆ జాంబీ అక్కడి నుంచి వెళ్ళడు ఈలోగా ఒక సోల్జర్ ఆ జాంబీని సూట్ చేస్తాడు జాంబి అప్పుడు ఇంకా ప్రమాదకరంగా మారిపోతాడు అది చూసి పోలీసులు భయపడి అక్కడి నుంచి పారిపోతారు అదే సమయంలో జాంబీ ఆమె చేతికి ఉన్న ఒక వేలుని కొరికేస్తాడు అప్పుడు ఆమె ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండటానికి తన వేలుని కట్ చేసుకుంటుంది తర్వాత ఆమె జామీని బోట్లో కూర్చోబెట్టి ముందుకు వెళ్తుంది ఎందుకంటే ఇప్పుడు ఎయిర్ ఫీల్డ్ ఆమెకి కొంచెం దూరంలోనే కనిపిస్తూ ఉంటుంది కానీ స్మాల్ పరిస్థితి చాలా విషమంగా ఉంటుంది అందువల్ల అతను ఇంకా ఎక్కువ బాధపడడం ఇష్టం లేక ఆమె అతన్ని అక్కడికక్కడే చంపేసి వెళ్ళిపోతుంది తర్వాత ఆమె ఎయిర్ ఫీల్డ్కి వెళ్ళి తన ఫ్రెండ్స్ని కలుస్తుంది ఆమె మెక్సికోకి వెళ్ళక ముందే తన కొడుకుతో మాట్లాడాలి అనుకుంటుంది అందుకోసం ఆమె తన సిస్టర్కి కాల్ చేస్తుంది ఆ ఫోన్ ఆమె కొడుకు రిసీవ్ చేస్తాడు ఇక్కడ జాంబేస్ అటాక్ చేశారని చాలా రోజుల నుంచి తను ఒంటరిగా ఉన్నానని చెప్తాడు దాన్ని బట్టి ఆమె తన సిస్టర్ చనిపోయిందని తన కొడుకు ఒంటరిగా ఉన్నాడని అర్థం చేసుకుంటుంది తర్వాత ఆమె తన ఫ్రెండ్స్తో మెక్సికో రావడం లేదని తన కొడుకు కోసం వెనక్కి తిరిగి వెళ్తున్నానని చెప్తుంది ఆమె ఫ్రెండ్స్ అందరూ ఆమెను వదిలేసి మెక్సికోకి వెళ్ళిపోతారు సో మోలీ కూడా తిరిగి కొడుకు దగ్గరికి వెళ్ళడానికి కార్ దగ్గరికి వెళ్తుంది ఆ కార్ కీజ్ కోసం ఆమె చాలా జాంబేస్తో ఫైట్ చేయాల్సి వస్తుంది ఆమె ఏదోలాగా వాటితో ఫైట్ చేసి ఆ కీజ్ తీసుకుని తన సిస్టర్ ఇంటికి వెళ్తుంది ఆమె అక్కడికి వెళ్ళేసరికి తన సిస్టర్ ఆమె హస్బెండ్ ఇద్దరూ చనిపోయి ఉంటారు ఆమె కొడుకు జెస్సీ ఒక ప్లేస్లో దాక్కుని ఉంటాడు అక్కడ చాలా జాంబీస్ ఉంటాయి మోలీ ఏదోలాగా ధైర్యం చేసి జాంబీలతో ఫైట్ చేసి తన కొడుకుని కాపాడుకుంటుంది ఈ హ్యాపీ ఎండింగ్తోనే మూవీ ఎండ్ అవుతుంది సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్